హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం 2019-20లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ సెమీస్ని ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మంత్లో కండక్ట్ చేసిన సమిట్ స్పెషల్గా సపరేట్ వీడియో చేస్తాను. సో మొట్టమొదటిగా బ్రిక్స్ సమిట్ చూసినట్లయితే, బ్రిక్స్లో ఉన్న మెంబర్స్ని కానీ మనం సమిట్స్ని కానీ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి పేర్లోనే కంట్రీస్ కూడా ఉంటాయి. సో బ్రిక్స్లో మనకి బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. సో బ్రిక్స్ సమిట్లో మెంబర్స్ని మనం ఈజీగా 5 కంట్రీస్ని బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే సమిట్స్ ఆర్డర్ కూడా మోస్ట్లీ మనకి ఈ ఆర్డర్లోనే మనకి జరుగుతూ ఉంటాయి. ఒకసారి చూసినట్లయితే 2018 సంవత్సరంలో బ్రిక్స్ సమిట్ మనకి 10వ బ్రిక్స్ సమిట్ మనకి సౌత్ ఆఫ్రికాలో జరిగింది. 2019లో బ్రిక్స్ సమిట్ మనకి 11వది బ్రెజిల్ కంట్రీలో జరిగింది. ఈ ఇయర్ 2020లో బ్రిక్స్ సమిట్ మనకి 12వ బ్రిక్స్ సమిట్ అనేది ఇంకా జరగబోతుంది, రష్యాలో జరుగుతుంది. సో మనకి ఆర్డర్ చూసినట్లయితే మనకి సౌత్ ఆఫ్రికా తర్వాత కంప్లీట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ స్టార్టింగ్ బ్రెజిల్, అలాగే నెక్స్ట్ మనకి రష్యా. సో అప్కమింగ్ 2021 వచ్చి మనకి మోస్ట్లీ 100% అయితే ఇండియాలోనే జరుగుతుంది, ఇంకా అనౌన్స్ చేయలేదు. సో ఈ విధంగా మనకి ఆర్డర్లోనే సమిట్స్ అనేవి కూడా జరుగుతాయి. సో 2018 సౌత్ ఆఫ్రికా, 19 బ్రెజిల్, 20 రష్యా. సో చిన్న కోడ్ ఏంటి అంటే SBR8910, ఓకే, SBR8910 అని గుర్తుపెట్టుకోండి. సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, రష్యా 2018, 19, 2020 చూసుకోండి, లేదా 8920 అని కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ G20. సో గ్రూప్ ఆఫ్ 20, G20 అంటే గ్రూప్ ఆఫ్ 20 మెంబర్స్ అని అర్థం. సో ఈ G20లో ఉన్న 20 మెంబర్ కంట్రీస్ ఎవరున్నారు అంటే అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, సౌత్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్. ఈ 20 మెంబర్స్ని గుర్తుపెట్టుకోవడం అనేది కొంచెం కష్టమే. సో కాకపోతే మనం కొన్ని పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే, మన ఇండియాకి రిలేటెడ్గా మన ఇండియా నైబర్ కంట్రీస్ చూసినట్లయితే, ఇండియా నైబర్ కంట్రీస్లో మనకి చైనా మాత్రమే G20లో మెంబర్గా ఉంది. అంటే మనకి కింద శ్రీలంక, పైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్ ఇలాంటి కంట్రీస్ ఏవి కూడా G20లో మెంబర్స్గా ఉండవు, కేవలం చైనా మాత్రమే ఉంటుంది. ఇది ఒక ట్రిక్ మీరు గుర్తుపెట్టుకుంటే ఆప్షన్స్లో మీరు కొన్ని కంట్రీస్ని ఎలిమినేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, లేదా మొత్తం 20 కంట్రీస్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా ఒక కోడ్ ఉంది, గురూజీ సీత అమ్ SSCFCMA, ఓకే, గురూజీ సీత అమ్ SSCFCMA. సో ఈ కోడ్ వాడతారో మీకు స్టార్టింగ్ లెటర్ని బట్టి, జి అంటే జర్మనీ, యు అంటే యుఎస్ఏ, ఆర్ అంటే రష్యా, యు అంటే యునైటెడ్ కింగ్డమ్, జే అంటే జపాన్, ఐ అంటే ఇండియా, ఎస్ అంటే సౌదీ అరేబియా, ఐ అంటే ఇండోనేషియా, టీ టర్కీ, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, కెనడా, ఫ్రాన్స్, చైనా, ఇటలీ, మెక్సికో, యూరోపియన్ యూనియన్. ఓకే, సో గురూజీ అప్ సీత SSCMA. ఓకే, సో ఈ విధంగా కోడ్ వర్డ్ ద్వారా మీరు ఈ కంట్రీస్ అన్నింటినీ కూడా గుర్తుపెట్టుకోవచ్చు, లేదా ఇండియా నైబర్ కంట్రీస్లో చైనా ఒకటే ఉంటుంది, దీన్ని గుర్తుపెట్టుకోవడం కూడా కొంతవరకు మీకు ఆప్షన్ ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి ఆ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ G20 సమిట్ చూసినట్లయితే 2018లో మనకి 13th జీ సమిట్ అనేది బ్రోనస్ ఐర్స్, అర్జెంటీనాలో జరిగింది. 2019లో 14th G20 సమిట్ అనేది ఒసాకా, జపాన్లో. 2020లో 15th సమిట్ అనేది మనకి సౌదీ అరేబియాలో జరగాల్సి ఉంది. కాకపోతే మనకి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ కారణంగా మనకి ఇండియా ఈ G20 సమిట్ని వర్చువల్గా నిర్వహిస్తామని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. సో దాని ప్రకారంగానే మనకి సౌదీ అరేబియాలో ఈ సంవత్సరం G20 సమిట్ అనేది మనకి వర్చువల్గా కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు, అందరూ కూడా మనకి వీడియో కాలింగ్ ద్వారా ఆ టైప్లో మనకి వర్చువల్గా ఈ సమిట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో దానికి సౌదీ అరేబియా కింగ్, మనకి సౌదీ అరేబియాలో జరుగుతుంది కాబట్టి ఆయన అధ్యక్షతన ఈ వర్చువల్ G20 సమిట్ అనేది జరిగింది. నెక్స్ట్ అప్కమింగ్ 2021లో 16th సమిట్ అనేది ఇటలీలో, 2022లో 17th సమిట్ అనేది ఇండియాలో జరగబోతుంది. ఓకే, సో ఒకసారి చూసినట్లయితే 2018 బ్రోనస్ ఐర్స్, అర్జెంటీనా, 2019 జపాన్, 20 సౌదీ అరేబియా, 21 ఇటలీ, 22 ఇండియా. దీనికి చిన్న కోడ్ వర్డ్ ఏంటంటే AGSII, ఓకే, ఆజ్ SII. ఆజ్ అంటే ఏ అంటే అర్జెంటీనా, జే జపాన్, ఎస్ సౌదీ అరేబియా, ఐ ఇటలీ, ఐ అంటే ఇండియా. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ సంవత్సరం మనకి చెప్పుకున్నాం కదా వర్చువల్గా జరిగిందని, సౌదీ అరేబియా కింగ్ అయిన సల్మాన్ బిన్ అబ్దుల్లా
ఆల్సో వచ్చి మనకి ఈ వర్చువల్ G20 సమ్మిట్కి మనకి అధ్యక్షత వహించడం జరిగింది. సో సౌదీ అరేబియా కింగ్ నేమ్ గుర్తుపెట్టుకోండి, సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, ఈయనే మనకి ఈ అధ్యక్షత వహించడం జరిగింది ఈ 2020లో జరిగిన ప్రస్తుతం వర్చువల్ G20 సమ్మిట్కి. నెక్స్ట్ G7 సమ్మిట్ చూసినట్లయితే ఇందులో 7 కంట్రీస్ ఉన్నాయి, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, జర్మన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, యుఎస్ఏ. వీళ్ళని గుర్తుపెట్టుకోవడానికి కోడ్వర్డ్ ఏంటంటే JUGF ICU లేదా JEGGU ICU GF. ఓకే, JEGGU ICU GF. JEGGU ICU లో అంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చూడడానికి వచ్చింది. సో జే అంటే జపాన్, యు అంటే యునైటెడ్ కింగ్డమ్, ఐ అంటే మనకి ఇటలీ, సి అంటే కెనడా, యు అంటే యుఎస్ఏ, జి అంటే జర్మనీ, ఎఫ్ అంటే ఫ్రాన్స్. ఈ విధంగా మీరు ఏదైనా కోడ్ వర్డ్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. G20 సమ్మిట్ చూసినట్లయితే 43rd G7 సమ్మిట్ వచ్చి 2017లో ఇటలీలో, G7 సమ్మిట్ 44th వచ్చి 2018 కెనడాలో, లాస్ట్ ఇయర్ 45th G7 సమ్మిట్ అనేది ఫ్రాన్స్లో జరిగింది. సో ఈ నెక్స్ట్ 2020లో మనకి యుఎస్లో మనకి నిర్వహించాలని చూస్తున్నారు. ప్లేస్ అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వాల్సి ఉంది, అఫీషియల్గా అప్డేట్ అవ్వాల్సి ఉంది. నెక్స్ట్ వీటిని గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్ వర్డ్ ఏంటంటే 789 ICF లేదా ఇడ్లీ కెన్ రన్ అంటే ఇడ్లీ అంటే ఇటలీ, ఇటలీని ఇడ్లీ కింద చూసుకున్నాం, కెన్ అంటే కెనడా, రన్ అంటే ఫ్రాన్స్లో ర్యాన్ ఉంది కదా, దీన్ని రన్ కింద చూసుకున్నాం, ఇడ్లీ కెన్ రన్ అంటే ఇటలీ కెన్ రన్, ఇటలీ, కెనడా, ఫ్రాన్స్ మనకి 17, 18, 19లో. నెక్స్ట్ సార్క్, ఓకే, నెక్స్ట్ సార్క్ సమిట్. సార్క్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కార్పొరేషన్. ఒక్కొక్కసారి మరి సభ్యదేశాలు కూడా ఎంతమంది అని క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో సార్క్లో సభ్యదేశాలు ఎంతమంది, మెంబర్ కంట్రీస్ ఎంతమంది, ఆప్షన్స్లో 8, 9, 10 ఈ విధంగా కూడా ఇస్తారు, కాబట్టి ఎగ్జాక్ట్ ఎంతమంది మెంబర్స్ ఉంటారన్నది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో సార్క్లో టోటల్గా 8 మెంబర్ కంట్రీస్, 8 సభ్యదేశాలు ఉన్నాయి. సో సార్క్లో సభ్యదేశాలు చూసినట్లయితే మనకి మాల్దీవ్స్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్. సో సార్క్లో ఉన్న మెంబర్ కంట్రీస్ని మనం గుర్తుపెట్టుకోవడానికి కోడ్ వర్డ్ ఏంటి అంటే MBBS పెయిన్. సో MBBS, ఎం అంటే మాల్దీవ్స్, బి అంటే భూటాన్, బి అంటే బంగ్లాదేశ్, ఎస్ అంటే శ్రీలంక, పి అంటే పాకిస్తాన్, ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్, ఐ అంటే ఇండియా, ఎన్ అంటే నేపాల్. సో MBBS పెయిన్ కోడ్ వర్డ్ ద్వారా మీరు ఈ సార్క్లో ఉన్న మెంబర్ కంట్రీస్ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఏషియన్ సమిట్. సో ఏషియన్ సమిట్ ఫుల్ ఫామ్ వచ్చి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఇందులో టోటల్గా 10 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఆ 10 ఏంటి అంటే బ్రూనే, మలేషియా, మయన్మార్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం, కాంబోడియా, లాస్, ఇండోనేషియా అండ్ ఫిలిప్పైన్స్. సో వీళ్ళని గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఏంటంటే BMMS టీవీ క్లిప్ అంటే బాలీవుడ్ MMS టీవీ క్లిప్. సో బి అంటే బ్రూనే, ఎం అంటే మలేషియా, ఎం అంటే మయన్మార్, ఎస్ అంటే సింగపూర్, టీ అంటే థాయిలాండ్, వి అంటే వియత్నాం, సి అంటే కాంబోడియా, ఎల్ అంటే లాస్, ఐ అంటే ఇండోనేషియా, పి అంటే ఫిలిప్పైన్స్. సో మీరు ట్రిక్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోదు, కంట్రీస్ని ఒకటికి రెండు సార్లు చదువుకుంటూ ఉండాలి. ఎందుకంటే బి అంటే బ్రూనేనే కాకుండా చాలా కంట్రీస్ ఉంటాయి, కాబట్టి మీరు ఒకటికి రెండు సార్లు చదువుకోవడం ద్వారా మాత్రమే ఈ కోడ్ వర్డ్ అలాగే కంట్రీస్ కూడా రెండు మూడు సార్లు చదువుకోవడం ద్వారా మాత్రమే గుర్తుపెట్టుకోగలుగుతారు. నెక్స్ట్ ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ ఏషియన్ సమిట్స్ మనకి 2018లో సింగపూర్లో, 2019లో బ్యాంకాక్ థాయిలాండ్లో, 2020లో వియత్నాంలో, 2021వ సంవత్సరంలో మనకి బ్రూనేలో జరుగుతున్నాయి. నెక్స్ట్ ఎపిక్ సమిట్. ఎపిక్ ఫుల్ ఫామ్ వచ్చి ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్. ఇందులో టోటల్గా 21 కంట్రీస్ ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, బ్రూనే దరుసాలం, కెనడా, చిలీ, చైనా, హాంకాంగ్, ఇండోనేషియా, జపాన్, మలేషియా, మెక్సికో, న్యూజిలాండ్, పప్పు న్యూగునియా, అలాగే పెరు, ఫిలిప్పైన్స్, రష్యా, సింగపూర్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, చైనీస్ తైపీ, థాయిలాండ్, వియత్నాం. ఈ 21 కూడా మనకి ఎపిక్ కంట్రీలో, ఎపిక్ సమిట్లో ఉన్న మెంబర్ కంట్రీస్. సో ఎపిక్ సమిట్ చూసినట్లయితే ఏషియన్ పసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్ 2019లో పప్పు న్యూగునియా పోర్ట్ మోరిస్లో, 2019లో చిలీలో, 2020లో కౌలాలంపూర్ మలేషియాలో, అలాగే 2021లో ఆక్లాండ్ న్యూజిలాండ్, 2020లో మనకి థాయిలాండ్లో జరగబోతుంది. నెక్స్ట్ SCO సమిట్. SCO అంటే షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్. ఇందులో ఉన్న మెంబర్ కంట్రీస్ వచ్చి తజికిస్తాన్, రష్యా, ఉజ్బెకిస్తాన్, చైనా, కజికిస్తాన్ అండ్ కిర్గిస్తాన్. అలాగే నెక్స్ట్ ఇండియా, పాకిస్తాన్ కూడా మనకి ఈ SCO సమిట్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో వీటికి ట్రిక్ ఏంటంటే ట్రక్ ఐపీ. సో ట్రక్, టీ అంటే తజికిస్తాన్, ఆర్ అంటే రష్యా, యు అంటే ఉజ్బెకిస్తాన్, సి చైనా, కే కజికిస్తాన్, కే అంటే కిర్గిస్తాన్, ఐపీ ఇండియా, పాకిస్తాన్. సో ఈ ట్రక్ ఐపీ కోడ్ వర్డ్ ద్వారా మీరు షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్న మెంబర్ కంట్రీస్ని గుర్తుపెట్టుకోవచ్చు.
నెక్స్ట్ ఏ షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి మనకి మెయిన్ సమ్మిట్ వచ్చి 2018లో క్వింగ్డావ్ చైనా, 2019లో బిష్కెక్ కిర్గిస్తాన్, 2020లో సెయింట్ పీటర్స్బర్గ్ రష్యా. అలాగే దీనికి సంబంధించి మనకి హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమ్మిట్స్ అనేవి కూడా సపరేట్గా జరుగుతాయి. సో రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎస్సీఓ మెయిన్ సమ్మిట్స్ పైన ఉన్నది. అలాగే హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ అని అడిగితే 2019లో తష్కెంట్ ఉజ్బెకిస్తాన్, 2020లో మనకి ఇండియాలో ఈ సమ్మిట్స్ జరగబోతున్నాయి. నెక్స్ట్ ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఇందులో మెంబర్ కంట్రీస్ చూసినట్లయితే అల్జీరియా, అంగోలా, ఈక్విడార్, ఈక్విటోరియల్ గునియా, గబాన్, ఇరాన్, ఇరాక్, కువైట్, లిబియా, నైజీరియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, వెనిజులా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, అలాగే ఖతర్ కూడా మెంబర్గా ఉండేది. కాకపోతే ఖతర్ అనేది మనకి ఇటీవల విత్డ్రా అవడం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఒపెక్లో ఖతర్ మెంబర్ కాదు. అలాగే ఒపెక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి మనకి వియన్నా ఆస్ట్రియాలో ఉంటుంది. నెక్స్ట్ నాటో. నాటో ఫుల్ ఫామ్ వచ్చి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం బ్రసెల్స్ బెల్జియంలో ఉంటుంది. దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ వచ్చి 4 April 1949 జరిగింది. టోటల్ మెంబర్ కంట్రీస్ వచ్చి యాక్చువల్గా 29 ఉండేవి. రీసెంట్గా ఒక కంట్రీ జాయిన్ అవ్వడం వల్ల నాటోలో టోటల్గా 30 మెంబర్స్ అవ్వడం జరిగింది. ఆ 30th మెంబర్ ఏది అంటే నార్త్ మాసిడోనియా అఫీషియల్లీ జాయిన్స్ ద నాటో యాజ్ ఇస్ 30th మెంబర్. 30వ సభ్యదేశంగా నార్త్ మాసిడోనియా జాయిన్ అవ్వడం జరిగింది. నాటో సెక్రటరీ జనరల్ వచ్చి మనకి జేన్ స్టోలెన్బర్గ్. రీసెంట్గా మనకి కరెంట్ అఫేర్స్లో రావడం వల్ల 30th కంట్రీగా జాయిన్ అవ్వడం వల్ల నాటో అనేది మనకి బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి డీటెయిల్స్ అన్నీ కూడా. అలాగే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో సమ్మిట్ 2018లో బ్రసెల్స్ బెల్జియంలో జరిగింది. నెక్స్ట్ 2019లో లండన్ యునైటెడ్ కింగ్డమ్లో జరిగింది. 2020 ఇంకా మనకి అప్డేట్ అవ్వలేదు. నెక్స్ట్ బిమ్స్టెక్ సమ్మిట్. బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెటారల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కార్పొరేషన్. బిమ్స్టెక్ హెడ్ క్వార్టర్ ప్రధాన కార్యాలయం ఢాకా బంగ్లాదేశ్లో ఉంటుంది. ఎస్టాబ్లిష్మెంట్ 6 June 1997 జరిగింది. బిమ్స్టెక్ యొక్క మెంబర్ కంట్రీస్ వచ్చి మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, నేపాల్, ఇండియా, థాయిలాండ్. వీళ్ళని గుర్తుపెట్టుకోవడానికి కోడ్ ఏంటంటే MBBS నీట్. ఎం అంటే మయన్మార్, బి బంగ్లాదేశ్, బి భూటాన్, ఎస్ శ్రీలంక, ఎన్ నేపాల్, ఐ ఇండియా, టి థాయిలాండ్. సో MBBS నీట్ అనే కోడ్ వర్డ్ ద్వారా మనకి బిమ్స్టెక్లో ఉన్న సభ్యదేశాలను గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి ఇంపార్టెంట్ స్టాటిక్ 1920 యొక్క సమ్మిట్స్ అనేవి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో జరిగిన మొత్తం టోటల్ సమ్మిట్స్ అన్నీ కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను. అలాగే 2019 కానీ 20 కానీ టాపిక్ వైజ్గా మిలిటరీ ఎక్సైజ్, అపాయింట్మెంట్, అవార్డ్స్, ఫెస్టివల్స్ ఇలా ఆల్రెడీ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. అలాగే ఫుల్ మంత్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్గా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇవి కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఈ మూడు ప్లేలిస్ట్ల యొక్క లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేసినట్లయితే కిందకి డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుండి మీరు ఈ ప్లేలిస్ట్ లింక్ మీద క్లిక్ చేసి వీడియోస్ అన్నీ కూడా 1 by 1 చూడొచ్చు. సో కేవలం కరెంట్ అఫైర్స్ వీడియోసే కాకుండా మనకి క్వాంట్, రీజనింగ్, బ్యాంకింగ్ అవేర్నెస్, స్టాటిక్ జీకే ట్రిక్స్ ఇలా అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే మన ఛానల్ ప్లేలిస్ట్లోకి కిందకు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే 1 by 1 అన్నీ కూడా మీరు చూడొచ్చు. సో వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.